ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. అథర్వ వేదంలోని ఒక మంత్రాన్ని తెలుసుకుందాము. అనువ్రతః పితుః పుత్రో మాత్రా భవతు సమ్మనాః జాయాపత్యే మధుమతీ వాచం వదతు శంతివాం. కుటుంబంలో సభ్యులు ఎలా మెలగాలి, దాని గురించి ఈ మంత్రం చెప్తోంది. పుత్రః అంటే కొడుకు. పున్నాంనో నరకాత్రాయత ఇతి పుత్రః అని మహర్షులు నిర్వచించారు. పుమ్ అనే పేరు గల నరకం నుండి రక్షిస్తాడు కాబట్టి పుత్రుడు. పుమ్ అనే నరకం ఏమిటి అంటే ఈ శరీరమే పుమ్ అనే నరకం. ఈ శరీరానికి రోగము, ముసలితనము, ప్రమాదాలు, ఆపదలు కలుగుతుంటాయి. వాటి నుండి సంతానం అంటే కుమారుడు సేవ చేసి ఆదుకొని వెంట ఉండి రక్షిస్తాడు, అండదండగా ఉంటాడు. అటువంటి కుమారుడు పితుః అనువ్రతః, తండ్రికి అనువ్రతుడు కావాలి. అంటే తండ్రి ఆచరించే ఉత్తమ కార్యాలను, నియమాలను, ఆచారాలను అనుసరించేవాడు కావాలి. అంతే తప్ప తండ్రి చేసే అవకతవకలు, చెడు పనులు, చెడు గుణాలు కుమారుడు అనుసరించకూడదు. మంచి చెడులు ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. స్వార్థం వల్ల, సంకుచితత్వం వల్ల, లోభం వల్ల అనుసరిస్తూ ఉంటారు. కనుక కుమారుడు తండ్రిలో ఏవైనా అవగుణాలు, దుర్లక్షణాలు, దుష్కార్యాలు కనిపిస్తే ఉంటే వాటిని అనుసరించకూడదు. రావణాసురుడికి కుమారుడు ఇంద్రజిత్తు సహకరించినట్లుగా, అనుసరించినట్లుగా చేయకూడదు. దశరథునికి ముగ్గురు భార్యలు, కానీ రాముడు దశరథుని ఆజ్ఞను అనుసరించి అరణ్యవాసం చేశాడు తప్ప తండ్రిని అనుసరించి ముగ్గురు భార్యలను చేసుకొనలేదు. ఏకపత్ని వ్రతుడుగా ఉన్నాడు. అలాగే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా ఏకపత్ని వ్రతులై ఉన్నారు. కనుక తండ్రిలోని సద్గుణాలను, సదాచారాలని కొడుకు అనుసరించాలి. తండ్రి అప్పులు చేసి చక్కగా తిని తాగి తందనాలాడితే కొడుకు కూడా అప్పుల అప్పారావులాగా తయారు కాకూడదు. తండ్రి తాగుబోతైతే కొడుకు ఆ దుర్గుణాన్ని గమనించి దూరం కావాలి. తన ప్రేమతో, సేవతో తండ్రిలో కూడా మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి. మాత్రాభవతు సమ్మనాహ, తల్లితో సమాన మనస్కుడుగా కుమారుడు ఉండాలి. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు దౌహృదిని అని పేరు. అంటే రెండు హృదయాలు కలిగినటువంటిది. ఒకటి ఆమె మనస్సు, రెండవది కడుపులో ఉన్న శిశువు మనస్సు. రెండింటినీ తల్లి ప్రతిబింబిస్తుంది. ఆ కడుపులో ఉన్న శిశువు యొక్క కోరికలు, ఆలోచనలు, ఆశలు తల్లి ద్వారా నెరవేరుతూ ఉంటాయి. అందుకే గర్భవతి కాకముందు ఉన్న కోరికలకు, ప్రవర్తనకు, గర్భవతి అయిన తర్వాత ఆమె అడిగే ఆలోచనలకు, కోరికలకు, ప్రవర్తనకు భేదం ఉంటుంది. కడుపులోని శిశువు తన ఆకాంక్షలను తల్లి ద్వారా నెరవేర్చుకుంటాడు. ఇద్దరు ఏకమనస్కులైనప్పుడే అది సంభవం. కనుక పుట్టిన తర్వాత కూడా తల్లితో కుమారుడు ఏకమనస్కుడుగా ఉంటాడు.
తన మనస్సు విప్పి చెప్తుంటాడు. తన ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, ఆలోచనలు అన్నీ తల్లికి చెప్పుకుంటాడు. కానీ తండ్రికి దూరంగా ఉంటాడు. తండ్రితో అంత స్వేచ్ఛగా ఉండడు కుమారుడు. ఇది సహజంగానే జరుగుతుంది. అయినప్పటికీ మంత్రం చెప్తోంది, తల్లితో ఏకమనస్కుడై ఉండాలి, తల్లి మనస్సును బాధ పెట్టకూడదు, ఆమె మనస్సు ఏమిటో తెలుసుకొనాలి, తెలుసుకొని తదనుగుణంగా మెలగాలి. ఇక జాయా అంటే భార్య. భార్య భర్తతో మధుమతీం వాచం వదతు శాంతివాం, మధురమైన తేనె వంటి తీయనైన వాక్కులను శాంతి కలిగించే విధంగా పలకాలి. స్త్రీలకు మార్ధవమైన కంఠం ఉంటుంది. ఆ కంఠంతో జోలపాట పాడితే పిల్లవాడు ఏడుపు మానేసి పడుకుంటాడు. పురుషులకు కర్కశమైన కంఠం ఉంటుంది, గంభీరమైన కంఠం ఉంటుంది. కనుక స్త్రీ తనకున్నటువంటి సహజమైన ఆ మధురమైన కంఠాన్ని ఉపయోగించుకొని భర్తకు హితమైన, ప్రియమైన, ధార్మికమైన మాటలను అందించాలి, సలహాలు ఇవ్వాలి, అతడిని నిరంతరము ప్రోత్సహించాలి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. విమర్శించడము, తిట్టడము, వ్యతిరేకించడము చేయకూడదు. భార్య మాటలతో ఎక్కడెక్కడో తిరిగి వచ్చినటువంటి భర్తకు మనశ్శాంతి కలగాలి. అతని మనసులో ఉన్న ఆరాటము, పోరాటము ఆగిపోవాలి. అటువంటి వాక్కులను భార్య పలకాలి. ఇంటికి రాగానే చేసిన కష్టము, పడ్డ ఇబ్బందులు అని భర్త మరచిపోయే విధంగా, మైమరచిపోయే విధంగా భార్య మాట్లాడాలి. ఇది వేద ఆదేశము. అంతేకాకుండా మధుమతీం అనడంలో మరొక అర్థం కూడా ఉంది. మధు అంటే తేనె. తేనె అన్ని ఔషధాలకు అనుపానంగా పనిచేస్తుంది. తేనెకు యోగవాహి అని కూడా పేరు. ఏ ఔషధాన్నైనా స్వీకరించి తనతో కలుపుకొని సరైన చోటుకు చేరవేస్తుంది. ఆ విధంగా భార్య కూడా ఏ రోగానికైనా, ఎటువంటి మానసిక సమస్యకైనా సాంత్వన ఇచ్చే విధంగా సామరస్యంగా, మధురంగా మాట్లాడాలి. తనకు భగవంతుడిచ్చిన ఆ స్వాదిష్టమైన, మధురమైన కంఠాన్ని దురుపయోగం చేయకూడదు. ఆ కంఠంతో ఆమె కుటుంబాన్ని ప్రేమతో శాసించగలుగుతుంది. ఆ కంఠంతో ఆమె భర్తను తన మార్గంలోకి సామరస్యంగా తెచ్చుకొనగలుగుతుంది. కనుక భార్య మాటలతో భర్తకు ఎప్పటికీ మనశ్శాంతి కలగాలి తప్ప అశాంతి కలుగకూడదు. ఇది భార్య ప్రధాన కర్తవ్యము. భర్తను విమర్శించిన, తిట్టిన అన్నీ కూడా మధురంగా, హితంగా, మితంగా, అతనిలోని ఆలోచనను మేలుకొల్పే విధంగా ఉండాలి తప్ప ఆవేశం కలిగించే విధంగా ఉండకూడదు. కనుక భార్య ఇంటిలో ఉండి తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని, ఏకాగ్రంగా ఉంచుకొని, భర్త వచ్చినప్పుడు అతనికి ఇవ్వవలసినటువంటి ఆ వాక్కులు అనే ఔషధాన్ని సక్రమంగా ఇస్తేనే సంసారం నడుస్తుంది. భర్త చిరుబుర్రుమంటే, కోపిస్తే, వీరభద్రునిలా శివతాండవం చేస్తే, భార్య కూడా అంతకు రెట్టింపుగా చేస్తే సంసారాలు నిలబడవు, వీధిన పడతాయి, విడాకులు పెరిగిపోతాయి. అందుకే భార్య
తన వాక్కును అదుపులో ఉంచుకొని మధుమతీం వాచం, ఆ మధురమైన వాక్కును శాంతి కలిగే విధంగా ప్రయోగించాలి. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.